हाँ मैं सुबह यस यू कैन स्पीक इंग्लिश. In today's session, I think all of you know that for the past 3 days we have been discussing of climb skills, and the first we talked about I have given you 25 keywords in English, and there I talked about B forms, do forms, have forms, and modals. And next one, just we have gone through translation skills. There I talked about how to translate Telugu to English language, and next I talked about verb forms. There I told you that we have 7 verb forms in English, my dear friends. Those are root verb, yes verb, to verb, in verb, past verb, past participle verb, and to be past participle verb. We discussed all these. And now, today onwards, I'm going to discuss another good topic called routine activities, my dear friends. Routine activities అంటే ఏం లేదు, ప్రతిరోజు మనం ఏంటో అదే మన రొటీన్ యాక్టివిటీస్. ప్రతిరోజు మన ప్రపంచం ఏంటో అదే మన రొటీన్ యాక్టివిటీస్. సో ప్రతిరోజు రిపీటెడ్ గా, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, సో మన రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ చేసే పనుల్ని రొటీన్ యాక్టివిటీస్ అంటాం. సపోజ్ ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళటం, ఒక బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంక్ వెళ్ళటం, ఒక క్రికెట్ ప్లేయర్ క్రికెట్ గేమ్ ఆడటం, ఒక లెక్చరర్ క్లాస్ తీసుకోవటం, మన మదర్ మన పైన ప్రతిరోజు కేర్ తీసుకోవటం, ఇలాంటివన్నీ వీటిని రొటీన్ యాక్టివిటీస్ అంటాం మరి. ఓకే, సో నా మనకి ఇప్పుడు ఏం కావాలంటే, నౌ వి నీడ్ అ పీపుల్. ఓకే, సో రొటీన్ అంటే ఏం చెప్పాను, ప్రతిరోజు మనం చేసే పని అని చెప్పాలి. సో పని అంటే ఏంటి, వర్బ్. ఓకే మై డియర్స్, పని అంటే ఏంటి, వర్బ్. సో మన మన టాపిక్ ఏంటి, రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ చేసే పని గురించి ఇంగ్లీష్ లో మాట్లాడతాం. సో మనం ప్రతి రోజు చేసే పని ఇంగ్లీష్ లో మాట్లాడటానికి మనకి మెయిన్ గా 2 వర్బ్ ఫార్మ్స్ కావాలి. వి నీడ్, సో వి హావ్ అ సింగులర్ వర్బ్ అండ్ ప్లూరల్ వర్బ్. ఐ థింక్ యు నో సింగులర్ ప్లూరల్, సింగులర్ వర్బ్ ప్లూరల్ వర్బ్. ఓకేనా అండి, సో రొటీన్ యాక్టివిటీస్ మాట్లాడుతున్నప్పుడు మనకి ఏం కావాలి, వర్బ్ కావాలి. ఆ వర్బ్ సింగులర్ గురించి, ఒక వ్యక్తి రిపీటెడ్ గా చేసే పని గురించి మాట్లాడాలంటే సింగులర్ వర్బ్, ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులు చేసే పని గురించి మాట్లాడాలంటే ప్లూరల్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ టాకింగ్ అబౌట్ ఏ గర్ల్, ఆ అమ్మాయి రోజు కాలేజ్కి వెళ్తుంది, ఆ అమ్మాయి రోజు క్లాస్ బాగా వింటుంది, ఎగ్జామ్స్ బాగా రాస్తుంది అని అనుకోండి, ఆ అమ్మాయి కాబట్టి సింగులర్ వర్బ్ అంట. ఓకే, సపోజ్ మనం అంతా ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాం, లేదా ఒక లెక్చరర్ ఒక స్కూల్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ స్టూడెంట్స్ మొత్తం క్లాస్ బాగా వింటారు, ఆ స్టూడెంట్స్ అందరు ఎగ్జామ్స్ బాగా రాస్తారు, ఆ స్టూడెంట్స్ అందరు లెక్చరర్స్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు, ఆ స్టూడెంట్స్ అందరు గేమ్స్ కొట్టడం ఏంటి, ప్లూరల్ వర్బ్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే సింగులర్ వర్బ్ అంటే ఏంటి, ప్లూరల్ వర్బ్ అంటే ఏంటి. ప్లేస్ ప్లూరల్ వర్బ్ ప్లే. సింగులర్ వర్బ్ మీకు మీరు బహుశా నేను ఆల్రెడీ ఓపెన్ వీడియో చేస్తాను, నేను వర్బ్ పైన, ఆ వర్బ్ లో నేను మీకు భాష ప్లేస్టర్ గురించి. సో ఇప్పుడు ప్లేస్ ఏముంది, ఎస్. సో సింగులర్ అంటే ఏం లేదు, మనం చేస్తున్న పనికి వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తాం. సో ప్లే ప్లేస్, కమ్ కమ్స్, గో గోస్, టాక్ టాక్స్, ఇన్వైట్ ఇన్వైట్స్. ఓకే, ప్లూరల్. సో ప్లూరల్ అంటే ఏంటి, ఎస్ తీసేయాలి. సో ఇక్కడ ఏంటి, ఎస్ ఎస్ ఫర్ సింగులర్. చూడండి సింగులర్ స్పెల్లింగ్ చూడండి, ఎస్ఐఎన్జిఎల్ఆర్ సింగులర్ స్టార్టింగ్ ఎస్ ఉంది ఇక్కడ. సో ఎస్ అంటే సింగులర్. ప్లూరల్ వర్బ్ ఇక్కడ ఎస్ అనుకోండి మళ్ళీ సింగులర్ అయిపోతుంది కాబట్టి ఎస్ తీసేసాం, ప్లే ప్లూరల్ వర్బ్. ఓకే అండి, సో ప్లేస్ ప్లే, సో ఎస్ ఇస్ సింగులర్ వర్బ్. ఓకే, నా ప్లే ఈజ్ అ ప్లూరల్ వర్బ్. లెట్స్ గో టు వర్డ్స్ ఎగ్జాంపుల్స్. సో డియర్ ఫ్రెండ్స్, నౌ వి హావ్ డివైడెడ్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్. మన మాతృభాషలో మనకున్న ఆమె, అతను, వారు. ఓకే, నీకు ఇంగ్లీష్ రాస్తాను. సో ఇవన్నీ సింగులర్స్ అంటే ఏకవచనం, షీ ఆమె, హీ అతను, ఇట్ అది లేదా ఇది, ఐ హావ్ టేకెన్ ఎ నేమ్ నవ్య. సో ఇక్కడ ప్లూరల్ ఐ, నేను, వి మేము, దే వారు, యు నీవు లేదా మీరు, నవ్య నవని, టు ప్లూరల్. ఓకే ఫైన్, ఇక్కడ వచ్చిన డౌట్ రావచ్చు ఐ గురించి. ఎందుకు ఐ అంటే ఒకరే. ఇప్పుడు మీకు ఏమనిపించిందంటే ఏంటి, ఏమన్నారు బహువచనం ఏకవచనం, ప్లూరల్ సింగులర్ అన్నారు, కానీ ఇక్కడ ఐ అంటే నేను ఒక్కనే, ఏకవచనం కానీ ప్లూరల్ లో రాశారని మీకు అనిపించవచ్చు. నేను మీకు దీనికి రీజన్ చెప్తాను, దీనికి రీజన్ చాలా సింపుల్ అని చెప్తాను మీకు. నిజానికి మనం మళ్ళీ గ్రామర్కి వెళ్ళామంటే గ్రామర్లు ఏమంటారంటే ఫస్ట్ పర్సన్ సింగులర్,
ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అలా ఉంటుంది యాక్చువల్ గా మనకి కానీ మన మన గోల్ కానీ మన మనం మన ప్లాన్ ఏంటి గ్రామర్ యూజ్ చేయకూడదు అని చెప్పాను గుర్తుందా సో నేను మీకు ఏం చేస్తానంటే గ్రామర్ లేకుండా అంటే నా ఉద్దేశం గ్రామర్ ని డిగ్రేడ్ చేయడం కాదండి ఎందుకంటే ఇంగ్లీష్ లో గ్రామర్ మనకి నో డౌట్ ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ లాంటిది ఒక అమ్మ ఓకే కానీ మన మన లెర్నింగ్ మెథడ్ మనం నేర్చుకున్న విధానం నేర్చుకునే విధానం సులభంగా చేయడానికి నేను తీసుకున్న తాపత్రయం తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు ఓకే సో నేను మీకు ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇలా ఉండాలి ఓకే అంటే నిజానికి అందరూ ఏమంటారంటే ఐ అదంతే నేను చాలా మంది అడిగాను ఎందుకు ఐ అంటే ఒకరే కదా ఎందుకు ప్లూరల్ లో ఉంది ఐ చాలా మంది అడిగాను కానీ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి అదంతే బాధి ఐ అంటే అలానే ఉండాలి అని నేను మీకు ఒక ఈజీ కన్విన్సింగ్ ఆన్సర్ ఇస్తాను ఎందుకు ఐ ని ఇక్కడ యాడ్ చేసి ప్లూరల్ ఏం లేదండి మనకి తెలుగులో ఒక వ్యక్తిని మీరు అంటాం గౌరవంగా ఒకరిని ఏమంటాం మీరు అంటాం మన లెక్చరర్స్ మన లెక్చర్ ఏమంటాం సార్ మీరు బాగున్నారా అంటాం ఒకరినే మీరు అంటాం ఎందుకు రెస్పెక్ట్ అలా అమెరికన్ బ్రిటిషర్స్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు మనం ఎదుటి వ్యక్తిని ఒకరిని ఎలాగైతే మీరు అంటున్నామో అలా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ తో నేను అనుకుంటా మేము వాట్ మీ నేను అనుకోకుండా మేమంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటూ నేను అనుకుండా మేము అన్న ఉద్దేశంలో ఏమైనా ఐ ని ప్లూరల్ లో మెన్షన్ చేశారేమో తీసుకున్నారేమో అన్న డౌట్ నేను దీని కూడా మీకు గ్యారెంటీ చెప్పట్లేదు అలా అనుకుని ముందుకెళ్దాం ఎందుకు ఇక్కడ ఐ ప్లూరల్ లో ఉండే అదంతా అని కన్ఫ్యూజన్ తో ఉండుకుంటా నేను మళ్ళీ చెప్తున్నాను మనం మన మన మా తెలుగులో మనం ఎదుటి వ్యక్తిని ఒకరినే ఎలాగైతే మీరు చాలా మందిని కూడా మీరు అంటాం కానీ ఒకరినైతే మీరు అంటున్నాం రెస్పెక్ట్ గౌరవంతో అలా ఒక వ్యక్తి తనకి తాను నేను మనం సంబోధించకుండా మేము అన్న ఉద్దేశంలో ఐని ప్లూరల్లో ఉంచారేమో అన్న డౌట్ ఓకేనా అండి ఎనీవే ఇవి సబ్జెక్ట్ ఫైన్ సో ఇట్స్ అబౌట్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ అస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే లెట్ అస్ ట్రై టు ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్ అబౌట్ దిస్ రొటీన్ యాక్టివిటీస్ ఓకే సో మీకు గుర్తుందనుకుంటాను ఆల్రెడీ నేను మీకు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కి ఒక రూల్ చెప్పాను గుర్తుందా ఆ రూల్ దట్ ఐ టోల్డ్ యూ డూ ఎ వర్బ్ రిసీవర్ సో తెలుగు లాంగ్వేజ్ లో ఒక సెంటెన్స్ ఇంగ్లీష్ లోకి చేంజ్ చేయడం కన్నా ఫస్ట్ గుర్తులోసం చెప్పాను మనం చేస్తున్న పని సారీ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని ఫస్ట్ బ్యాక్ చెప్పాలి వాళ్ళు చేస్తున్న పని సెకండ్ మెన్షన్ చేయాలి ఎవరైతే ఆ వర్క్ రిసీవ్ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళని థర్డ్ మెన్షన్ చేయాలి చెప్పాను సో డూ యా వర్క్ అండ్ వర్క్ ఆ వర్క్ అండ్ రిసీవ్ ఓకే నా నేను ఏం చేస్తానంటే ఈ స్ట్రక్చర్ పైన బేస్ అయ్యి ఓకే డిపెండ్ అయ్యి ఐల్ రైట్ సమ్ లెట్ అస్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ రొటీన్ యాక్టివిటీస్ సో ఐ హావ్ టేకెన్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్ ఐ టోల్డ్ యూ వాట్ రొటీన్ యాక్టివిటీ మీన్స్ డైలీ చేసే పని So now here I have taken, now I told what, do your work and receive you can take. The first you go for, she reads newspaper every day. Ama prati roju newspaper chadutundi. So routine activity covered in exam, we have taken yes verb. So she reads a newspaper every day. He plays cricket on every Sunday. So prati aadivaram athanu cricket aadutadu. So he plays cricket on every Sunday. Now, Navya celebrates her birthday every year. So, Navya tana birthday ni every year celebrate chestundi. So, I have taken what my dear is celebrate. Yes, verb. Place. Yes, verb. Okay? But you follow here, my dear is. I have told you what you can go for. Do your verb and receiver. So, here what is the word she? Do your. And next, what is the word reads? Yes, verb. And newspaper is a receiver. Now we can work for the same. He do ya plays verb cricket receiver. Navya is do ya celebrates his verb and her birthday is a receiver. Okay, so like that. If not like this, you can translate many more routine activities in English by using what my dear is yes verb. Suppose let me give you some examples. Nenu ippudu my mother prati roju chese panulni
routine activities, daily activities ni English lo maatladtanu. Yes verb use chesi, singular verb use chesi. Okay, yeah. My mother wakes up in the morning every day, and my mother gets up in the morning, and she prepares breakfast in the morning, and she takes brush and she takes bath after that. She serves us food, and she watches TV for some time, and she prepares lunch and she serves us lunch. Like, see, like this, you can speak in English. Now I'm speaking about my mother's routine activities in English, singular. Okay. Now I'll take some examples for plural. Yeah, now I have taken examples for plural. See, I visit Tirumala every month. Name prati nela Tirumala visit chestanu. So my routine activities I have taken as plural here. Visit I have taken plural verb Tirumala every month. They talk to me now and then. Kreti kada now and then in Telugu appudu appudu. So appudu appudu kuda routine ga jarugutundi kabatti I have taken now and then here. So they talk to me now and then. Now we elect CM and PM every 5 years. So memo every 5 years, 5 years okasari CM ni PM ni mana India lo elect chestuntam. So every 5 years ante routine ga jarugutundi kabatti I have taken this plural up here. Okay my dears, yeah, suppose now again let us compare the our formula. So I is doer, visit is a verb, and you go for receiver. So they talk to me now and then. They vaaru work chestaru kabatti they doer. So vaaru chese pani em chestaru maatladtaru. So nen receiver kabatti now receiver they talk to me. Now you go for again we is a doer, elect is a verb, and CM and PM they come under receivers. Okay my dears, see again I am cheppal anukuntanu telugu to english translate cheyadam ante em ledhu. ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని ఫస్ట్ తీసుకుంటాం, అండ్ వాళ్ళు చేస్తున్న పని సెకండ్. ఎవరైతే ఆ పని చేయించుకుంటారో దెన్ యూ కెన్ విల్ మెన్షన్ దెమ్ ఇన్ రిసీవర్స్. ఓకే, దట్స్ ఫోర్. సో సపోజ్ నా నేను ఇప్పుడు ప్లూరల్స్ గురించి ఇంగ్లీష్ లో మాట్లాడతాను, అంటే ప్లూరల్స్ రిపీటెడ్ గా చేసే వర్స్ ఇంగ్లీష్ లో మాట్లాడతాను. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ దట్ వన్స్ ఒక ప్రిన్సిపల్ సార్ టీచర్ని అడిగారు స్టూడెంట్స్ గురించి ఇంగ్లీష్ లో మాట్లాడమని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అవును వాళ్ళు గురించి చెప్పండి కాసేపు ఏం చేస్తారు రోజు వాళ్ళు. ఇప్పుడు ఒక టీచర్ తన స్టూడెంట్స్ గురించి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, స్టూడెంట్స్ రొటీన్ గా చేసే పని గురించి ఇంగ్లీష్ మాట్లాడే చూద్దాం. యా సార్, దే కమ్ టు స్కూల్ ఇన్ టైమ్ అండ్ దే లిసన్ టు మై క్లాసెస్ వెల్ అండ్ దే రైట్ ఎగ్జామ్స్ వెల్ అండ్ దే రెస్పెక్ట్ వెల్ అండ్ దే హెల్ప్ టుగెదర్ దే ప్లే గేమ్స్ వెల్ అండ్ దే ఎంజాయ్ ద క్లాసెస్ లైక్ ఎనీథింగ్ అండ్ దే మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ అండ్ they respect all teachers and students and all and they all enjoy my classes. See, like that you can speak in English language my dear friend. So that's about routine activities. Yeah, but suppose let me give you some examples. Let's take an example like during staff meeting. Oka staff meeting lo oka school teacher prathi roju tana school lo chese works gurinchi english ela maatladochu. నేను చూడండి ఇక్కడ ఏం చేయను, సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాను, డూయర్ వర్బ్ రిసీవర్ ఆ ఫామ్ లో మాత్రం ఫాలో చేస్తాను. అంటే ఎంత బాగా మాట్లాడతానో ఎంత బాగా మాట్లాడచ్చో చూడండి. యా నా వి స్పీకింగ్ అబౌట్ ఈస్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఇన్ స్కూల్ ఈ స్పీకింగ్ లైక్ యా సార్ వాల్ ఐ కమ్ టు స్కూల్ ఇన్ టైమ్ అండ్ ఐ టేక్ మై క్లాసెస్ ఐ గో టు క్లాస్ ఇన్ టైమ్ అండ్ ఐ కంప్లీట్ ద సిలబస్ ఇన్ టైమ్ ఆఫ్ దాట్ ఐ కండక్ట్ సమ్ ఎగ్జామ్స్ ఐ కండక్ట్ సమ్ ఫిట్ టెస్ట్ అండ్ I'll take care of each and every student in my class and I enjoy classes. Whenever some students make noise, I'll just take care of them. I'll punish them and post them. I'll tell them some good stories and all. And I'll encourage them much. And you know, by the way, just I'll conduct some exams in day by day. And after that, I respect all my colleagues. And if possible, I help them even to complete the syllabus. Whenever they ask me some doubts, and I'll teach, I'll clarify their doubts. And even I'll be very friendly with all the students so that they'll be pushing to move with me while and done like that. Every day just I come to school and I just complete my work in time. See how beautiful you can speak. But in the baga maadu vinevala anukuntaru the baga maatladtaru English antaru kaani ikkada em ledhu singular verb do a verb and receive a root verb. Okay, so like this, let's take an example. Now let's take an example how a bank employee can speak in English like this every day. His routine activities, how he speaks.
Oh well, sir. Good morning. Yes, I come to bank in the morning at 10 o'clock. And I just stop my work. I check all accounts and all. I check all deposits and all. I just I'll work well. I just I'll receive all customers. Pure smile and I'll talk to all customers. I'll clarify their doubts. I'll receive amount. I just I'll deposit amount. I'll give them receipt. And whenever they have some doubts, I'll clarify their doubts. I'll try to give them some ideas and some suggestions, some information regarding your accounts and all. So whenever we get some bank meetings, that time just I'll participate well. And if possible, whenever some people come to my desk, I'll spend good time with them. I just apply for the doubts and all. By the way, yes, I'll move very friendly with all my colleagues in my bank. Just apply for the doubts well. See, a bank employee can speak in English like this. Me, all communist say in them, that's what. If you have to, very simple, what we need is, that's what. Regular, chase, panigurish, panich, me, kutros, na, le, my dear friends. ప్రతిరోజు మీరు చేస్తే పని గురించి ఇంగ్లీష్ లో చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్ చేసే వర్క్ గురించి ఇంగ్లీష్ చెప్పాలనుకుంటున్నారా? మీ కలీగ్స్ చేసే వర్క్ గురించి ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారా? మీ గుర్తురోజు మీరు ఫస్ట్ టైం చేస్తారంటే పర్సన్ ని ఫైండ్ అవుట్ చేయండి. నేను మాట్లాడుతుంది సింగులర్ ఏకవచనం గురించా, ప్లూరల్ బహువచనం గురించా? ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. మీకు వెంటనే గుర్తురావాలి సింగులర్ వర్క్ గుర్తు చేసుకోండి. సింగిల్ వర్బ్ బుక్ చేసుకుని డూ యువర్ వర్బ్ రిసీవర్ ఫార్ములా ఫాలో అయిపోండి. సపోజ్ సార్ అతను రోజు స్కూల్ ఇన్ టైమ్ లో ఇన్ టైమ్ వస్తాడు, కరెక్ట్ టైం వస్తాడు. అతను డూయర్, యు కెన్ టేక్ వాట్ మై డియర్ హీ. సో రొటీన్ యాక్టివిటీ కాబట్టి ఎస్ వర్బ్ తీసుకుంటాం, సింగిల్ వర్బ్. సో రావడం ఏమంటాం కమ్. సో హీ కమ్స్, ఎక్కడికి వస్తున్నాడు స్కూల్, హీ కమ్స్ టు స్కూల్ ఇన్ టైమ్ ఎవ్రీ డే. సపోజ్ మీరు మీ గురించి మాట్లాడాలి అంటే మేము. సార్ మేము రోజు స్కూల్ కి ఇన్ టైం వస్తాం. సార్ మేము రోజు స్కూల్ కి ఇన్ టైం వస్తున్నాం. మేమంటే ఎవరండి? వి. నిజానికి దీన్ని మనం వి అని పలకాలండి. ఇట్ ఈస్ నాట్ వి. వి అంటే థు అంటారు. ఇట్ ఈస్ నాట్ వి, ఇట్ ఈస్ వి. ఫైన్, యా. సో యూ గివ్ ఫార్వర్డ్ వి. సో వి కమ్ టు స్కూల్ ఇన్ టైం సార్, అండ్ వి వర్క్ వెల్, అండ్ వి work together, we clarify doubts together, we enjoy class together, we eat food together, we play games together. Like that you can speak in English. So pratiroju chese pani gurinchi matladataniki. Yeah, that's enough for today's session, my dear. Hope you have got an idea regarding how to speak English, language, about routine activities. And let's meet tomorrow in the class for practice session. On same routine activities, I'll come with a good number of examples tomorrow. And if possible, you please, you know, carry a book and a pen and be ready with a pen and a book tomorrow, my dear sir. I'll come with some different examples tomorrow and let us try to translate them into English language. Okay, for today's session, my dear friends, I'm your Zubbu. Yes, you can speak English, and please, you know, subscribe our channel and comment our channel and share our channel, my dears. Bye-bye, take care. Have a great evening.